सिंधु श्रीनिवास वेलकम टू अवर चैनल फर्स्ट टाइम ना चैनल चूस्तुन्नट्टयिते लाइक चेयंडि शेयर चेयंडि मरिन्नि मंचि मंचि वीडियोस कोसम ना चैनल नि सब्सक्राइब चेयंडि पक्कने उन्न बेल ऐकान नि एक्टिवेट चेयंडि अला चेयडं वल्ल मुंदुगा मीकु नोटिफिकेशन वस्तुंदंडि ఈ రోజు రెసిపీ వచ్చేసి టిఫిన్ ఐటమ్ చేశానండి మామూలుగా ఇడ్లీ దోశ రెగ్యులర్ గా చేసుకుంటూనే ఉంటాం నేను ఇన్స్టెంట్ గా దోశ రెసిపీ చేశానండి జాబ్ హోల్డర్స్ కి టైం ఉండదు కదా మిక్సీ వేసుకొని ఇవన్నీ చేయడానికి సో ఇలా 5 మినిట్స్ లో అన్ని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ లైక్ రైస్ అండ్ సూజీ అండ్ కర్డ్ తో చేశానండి దోశ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో మీరు ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో 3/4 కప్ అండి ఇది సూజీ అంటారు మన ఉప్మా చేసుకుంటాం కదా బొంబాయి రవ్వ దీంట్లో యాడ్ చేసుకోండి దీని ఒకసారి గ్రైండ్ చేసుకోండి మరి పైన్ పౌడర్ లా అవసరం లేదు నార్మల్ గా కొంచెం ఒకసారి గ్రైండ్ చేసి వదిలేసేయండి నేను చూపిస్తాను మీకు గ్రైండ్ చేసి చూడండి రవ్వని కొంచెం ఇలా చేసుకున్నానండి మరి ఏమ స్మూత్ గా చేసుకోలేదు కొంచెం బరగ్గానే చేసి స్మూత్ గా దోశ ఉండాలి అనుకుంటే ఇలా బరగ్గా ఉంచకండి కొంచెం బరగ్గా ఉంటే క్రిస్పీగా ఉంటుందండి మీ క్రిస్పీనెస్ నచ్చదు అనుకుంటే స్మూత్ గా బ్లెండ్ చేసుకోండి ఒక కప్ అన్నం అండి ఇది మిగిలిపోయిన అన్నమైనా పర్లే మీ ఫ్రెష్ గా ఉండి కూడా తీసుకోవచ్చు దీని ఇప్పుడు కొంచెం ఒకసారి గ్రైండ్ చేయండి అన్నాన్ని ఒకసారి గ్రైండ్ చేశానండి కొంచెం మరీ మెత్తగా గ్రైండ్ అయిన అవ్వకూడదండి ఇలా అయిన స్టేజ్ లో ఒక కప్పు పెరిగేసుకోండి ఒక కప్పు పెరగండి ఇది పుల్లటి పెరగండి మీ తీయగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి పుల్లటిది అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు వీటిని మెత్తగా పైన్ పేస్ట్ చేసుకోండి చూడండి బ్యాటర్ రెడీ అయిపోయిందండి దీన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దోశ కన్సిస్టెన్సీ ఉండాలండి సో మీకు పెరుగు కన్సిస్టెన్సీ సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పట్టుకోండి వేసుకునేటప్పుడే సో మన బ్యాటర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి 1 టీ స్పూన్ salt వేయండి మనం రెగ్యులర్ గా దోశ పిండిలోకి వేసుకుంటాం కదా పులవడానికి సో అంతే అండి ఇది సోడా salt అండి ఒక కొంచెం యాడ్ చేసుకోండి పెంచి ఇది లేకపోతే స్కిప్ చేసేయండి ప్రాబ్లం లేదు ఉంటే మాత్రం ఇంకా యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి లేదు వెంటనే వేసేసుకున్నా పర్వాలేదు ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి స్మూత్ గా వస్తాయి గ్యాస్ మీద పాన్ పెట్టుకోండి మరి ఆ పాన్ వేడిగా ఉంటే మాత్రం కొన్ని వాటర్ ఇలా చల్లేసి టిష్యూ తో క్లీన్ చేయండి లేదా నార్మల్ హీట్ ఉంటే అవసరం లేదండి డైరెక్ట్ దోశ వేసుకోవచ్చు ఎందుకంటే బాగా హెవీ హీట్ ఉంది అనుకో దోశ వెంటనే రోస్ట్ అవుతుంది అని లోపల కుక్ అవదండి నార్ మీడియం ఫ్లేమ్ ఉంటే కరెక్ట్ గా కుక్ అవుతుంది ఇప్పుడు దోశ వేసుకుందాం ఇన్స్టెంట్ గా చాలా ఈజీగా అయిపోతుందండి జాబ్ హోల్డర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎందుకైతే పాపం వాళ్ళకి గ్రైండ్ చేసుకొని దోశ పిండి టైం ఉండదు కదా అందుకని ఈ వే అనుకో చాలా సింపుల్ గా అయిపోతుందండి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఆనియన్స్ అన్ని వేసుకోవచ్చండి నేనైతే ప్లెయిన్ గానే వేస్తున్నాను ఒక 5 మినిట్స్ కుక్ చేయండి మన రెగ్యులర్ దోశ లాగే అండి చూడండి దోశ వచ్చేసిందండి మనం మరీ పల్చగా వేసుకుంటే తిరగేయాల్సిన అవసరం లేదండి లేదు పల్చగా లేకపోతే మాత్రం తిరగేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కలర్ కూడా ఎంత బాగుంది చాలా స్మూత్ గా ఉంటుందండి చూడండి మన వేడి వేడి దోశలు రెడీ అయిపోయండి చాలా బాగుంటాయి ఇన్స్టెంట్ గా 5 మినిట్స్ లో అయిపోతాయండి జాబ్ హోల్డర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ మీ కామెంట్ సెక్షన్ లో ఫీడ్బ్యాక్ చెప్పండి చాలా చాలా టేస్ట్ గా ఉంటాయి స్మూత్ గా ఉంటాయి దోశ నేను చేసిన చాలా స్మూత్ గా వచ్చిందండి మీకు కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే మాత్రం రవ్వ నేను 3/4 కప్ యాడ్ చేశాను కదా మీరు ఫుల్ కప్ యాడ్ చేసుకుని కొంచెం రైస్ 3/4 కప్ యాడ్ చేయండి చాలా క్రిస్పీగా వస్తాయి మీకు అలా ఇష్టమైతే అలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో